हैदराबाद बीआरके भवन लो करोना कलकलं रेपुतोंदी। मूडव अंतस्तुलो उन्ना मैनारिटी डिपार्टमेंट लो मुग्गुरु उद्योगुलकु करोना पॉजिटिव निर्धारण अयिंदी। दींतो अप्रमत्तमैन सिब्बंदी कार्यालयान्नि सानिटैज चेस्तुन्नारु। రైట్ తాత్కాలిక సెక్రటేరియట్ బీఆర్కే భవన్లో కరోనా కలకలం రేగింది। మూడవ అంతస్తులో మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది। దీంతో ఉద్యోగులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు। ప్రస్తుతం అక్కడంతా కూడా శానిటైజేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది। అసలు బీఆర్కే భవన్లో కరోనా కలకలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఉన్నారు। ప్రవీణ్ చెప్పండి, కరోనా ముగ్గురు ఉద్యోగులకు సోకినట్లుగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది। राष्ट्र करोना रोज रोज को विजृंभिस्ट पेपथ्य उद्योग भयभ्रतकोचे गत वार तात्कालिक सचिवालय बीआर भवन पॉजिट के नमो काजा मूड डिपार्टेंट अदे विधा हेल्थ अं फैमिली हेल्थ डिपार्टेंट इंको के कमे नमोदने पैस्थिप मतम నలుగురు కూడా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదైన పరిస్థితి మాత్రం ఉంది। మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, అదే విధంగా ఫ్యామిలీ అండ్ వెల్త్ డిపార్ట్మెంట్ లో ఒకరు కూడా కరోనా సోకిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు। ఉద్యోగులందరూ కూడా మూడవ అంతస్తు అదే విధంగా ఐదవ అంతస్తులో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఇప్పటివరకు ఇంటికి పంపించే పరిస్థితి మాత్రం ఉంది। దాని మాత్రం పురుషులు మాత్రం ఇప్పటివరకు శానిటైజేషన్ కూడా చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది। ఒక పక్క కరోనాని ఎదుర్కొంటూనే మరోపక్క కూడా ఉద్యోగులందరూ కూడా విధులకు హాజరవుతున్న పరిస్థితి నేపథ్యంలో రోజు రోజుకు ఎవరికి కరోనా సోకుతుందా లేదా అనే దానిపరంగా స్పష్టత లేకుండా కూడా అందరు రావడం ద్వారా కొంతవరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు। ఎందుకంటే ఉద్యోగులు విధులకు హాజరైన తర్వాత వాళ్ళు ఎవరికి కరోనా ఉంది ఎవరికి కరోనా లేదు అనే దానిపై కూడా ఒక స్పష్టత లేకుండా కూడా పక్క ఉద్యోగుల పక్కన కూర్చొని కూడా పనిచేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా కొంతవరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం ఉంది। ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించిన వరకు కూడా రేపు కూడా ఏదైతే శనివారం ఉంది కాబట్టి ఎల్లుండి ఈ రెండు రోజుల పాటు కూడా విధులకు హాజరు కామని చెప్పేసి కూడా ఇప్పటి వరకు ఉద్యోగులు మాత్రం తెలుస్తున్న పరిస్థితి మాత్రం ఉంది। సోమవారం నుంచి యథావిధిగా ఉద్యోగులు మాత్రము విధులకు హాజరవుతారని చెప్పేసి కూడా ఇప్పటివరకు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది। ఇప్పటికీ తెలంగాణ సచివాలయంలో మాత్రం పూర్తిగా మాత్రము అన్ని డిపార్ట్మెంట్ లో మాత్రం కరోనా మాత్రం కలకలం రేపుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు పవన్। థ్యాంక్ యూ ప్రవీణ్।